మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్కి నలుగురు కొడుకులు వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్లు. ఆ నలుగురు వేరువేరు మల్టీనేషనల్ కంపెనీల్లో మేనేజర్స్ గా పనిచేస్తున్నారు. మిసెస్ ఓబరాయ్ పని మనిషి కోసం ఎవరినో పిలిపించింది. అన్నిటికంటే ముందు నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పు, అలాగే నువ్వు ఎక్కడుంటావు? మేడం, నేను బీకామ్ చదివాను. ఇంకా నేను ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే రాంపూర్ గ్రామంలో ఉంటాను. ఇది వింటూనే మిసెస్ ఓబరాయ్ బీపీ పెరిగిపోతుంది. వెంటనే లేచి నించొని చెప్తుంది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, పల్లెటూరు ముద్ద. నేను నా టీమ్ కి ఆల్రెడీ చెప్పాను నాకు టౌన్ పని మనిషి కావాలని, పల్లెటూరు పని మనిషి కాదని. వెళ్ళి ఇక్కడ నుంచి త్వరగా. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడకు మిస్టర్ ఓబరాయ్ వస్తాడు. ఏంటి ప్రవర్తనం? ఒకవేళ పని మనిషి పల్లెటూరు అమ్మాయి అయితే ఇంకా మంచి విషయమే, కా పల్లెటూరు వాళ్ళు బాగా పనిచేస్తారు. ఒకవేళ నీకు నచ్చిన అమ్మాయి పని కావాలంటే పెట్టుకో, కానీ ఇలా ఎవరిని ఇన్సల్ట్ చేయకు. నువ్వు పల్లెటూరు అమ్మాయివే, మర్చిపోయావా? నాకింట్లో పల్లెటూరు ముద్ద వద్దు, అంతే. ఇంతలో డోర్ బెల్ మోగింది. మిస్టర్ ఓబరాయ్ తలుపు తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ నలుగురు కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని వచ్చారు. రెండు పిల్లలారా, నేను మీకోసం ఎదురు చూస్తున్నా, మంచి పని అయింది, మీరు బెంగళూరులోనే పెళ్లి చేసుకుని వచ్చారు. మిస్టర్ అండ్ మిస్సెస్ ఓబరాయ్ వాళ్ళ కోడళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్, కోడళ్ల ఇంట్రడక్షన్ ఇవ్వండి. అమ్మా, మీకు ఫోన్ లోనే చెప్పాంగా మీ నలుగురు చాలా సంస్కారవంతమైన అమ్మాయిల్ని ఇష్టపడ్డామని. హాహా, నా కోడళ్ళు చూడటానికి లక్షల్లో ఒకళ్ళ ఉన్నారు. కానీ మన కుటుంబం గురించి తెలుసుకోవాలి కదా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేనంత మోడర్న్ కుటుంబం మంది కాదు కదా. ఇప్పుడు మీ కోడళ్ళు వాళ్ళని వాళ్ళే స్వయంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అమ్మా, నా పేరు శీతల్, మాది డోలక్పూర్ గ్రామం. అమ్మా, అయ్యా, నా పేరు సీత, నాకు పిడకలు చేయడం అంటే చాలా ఇష్టం. అరే అమ్మా, నా పేరు మీనా, నేను చిన్నప్పటి నుంచి ఆవుల గేదెలు కాస్తూ ఉంటాను. ఆవులను మెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక నాలుగో కోడలు సావిత్రి ఏదో చెప్పబోతూ ఉండగా మిసెస్ ఓబరాయ్ ఆమెను ఆపుతుంది. చాలు, ఇక చాలు, మీ గురించి ఇక నేను తెలుసుకోవాల్సిందే లేదు. అది వింటూనే తన కొడుకు సిద్ధార్థ్ అంటాడు, అమ్మా, ఇప్పటి వరకు బానే ఉన్నావుగా ప్రేమగా, ఏమైంది సడన్ గా నీకు? నేను చెప్తా బాబు, తెలుసుగా, మీ అమ్మకి పల్లెటూరు వాళ్ళంటే అసలు నచ్చదని, కానీ నాకు పల్లెటూరు వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే నా కోడళ్ళ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు చూపించినంత ప్రేమ పట్నం అమ్మాయిలు చూపించామా? మేం బయట తిరుగుతూ ఉన్నాం కాబట్టి అన్ని చూసాము. మేము వీళ్ళని ఇష్టపడ్డాము, ఇక మిమ్మల్ని అడిగేగా పెళ్లి చేసుకున్నాం, చెప్పకుండా చేసుకోలేక. కానీ మీరు వీళ్ళు పల్లెటూరు ముద్దులనైతే చెప్పలేదుగా. ఓరే మొద్దు మొద్దు అని పట్టుకున్నావు. నువ్వు వీళ్ళు చదువుండి అన్ని ఉండి గొడవలు పడుతూ విడాకులు తీసుకుని ఉంటే పిల్లలు బాధపడుతుంటే చూడటం అంటే నీకు ఇష్టమా? కోపంతో మిస్సెస్ ఓబరాయ్ తన గదిలోకి వెళ్లిపోతుంది. తర్వాత రోజు మిస్సెస్ ఓబరాయ్ పొరుగింటి స్నేహితురాలు రాణి అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఆమె చాలా బాధగా ఉంటుంది. నా జీవితమే నరకమైంది. అరే ఏమైంది రాణి, నీకేం ప్రాబ్లం వచ్చింది? నీ కొడుకు పెళ్లి కూడా అయింది కదా. అందుకేగా జీవితం నరకంగా మారింది. ఒకవేళ సరైన కోడలు దొరకపోతే జీవితం నరకమేగా. మిసెస్ ఓబరాయ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా కాసేపటికి మిసెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లు టీ టిఫిన్లు తీసుకుని అక్కడికి వస్తారు. నమస్తే ఆంటీ గారు, ముందు మీరు టీ టిఫిన్ తీసుకోండి, మిగతా మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయడం మన దేశ సంస్కారం కదా. ఇక ముందు ఇవి తీసుకోండి, తర్వాత మాట్లాడుకోండి. సుఖంగా ఉండండి అమ్మా. మిసెస్ ఓబరాయ్, నీ తలరతలో మంచి రాసింది, నీకు సంస్కారవంతమైన కోడళ్లు దొరికారు. మిసెస్ ఓబరాయ్ తన కోడళ్ల గురించి చెడుగా చెప్పేలోపు అక్కడికి రాణి కోడలు షార్ట్స్ వేసుకుని తన స్నేహితులతో పాటు వస్తుంది. అమ్మా, ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారా? నేను మీకు చెప్పాను కదా నా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలని. సైలెంట్ గా మీరు వెళ్ళి ఇంట్లో కూర్చోండి, అక్కడ ఎవరు లేరు. కోడలా, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. సరే, నేను వెళ్తున్నా. ఎంట్రీ డోర్ తెరిచింది, ఇంట్లోకి దొంగలు పడితే నాకు సంబంధం లేదు. రాణి టీ టిఫిన్ తీసుకోకుండానే తన ఇంటికి వెళ్ళిపోతుంది. చూసావా, రాణి కోడలు పల్లెటూరు ముద్దు కాదు, పట్టణం పిల్ల అయినా కూడా తన ఇంటి వాళ్ళకి భలే రెస్పెక్ట్ ఇస్తుంది కదా. మావయ్యా, కోడలు పల్లెటూరుదైనా పట్టణందైనా ఏం తేడా లేదు. అప్పుడప్పుడు పల్లెటూరు కోడలు చెడ్డదై ఉండొచ్చు, అప్పుడప్పుడు పట్టణం కోడలు చెడ్డదై ఉండొచ్చు. మిస్సెస్ ఓబరాయ్ మూతి ముడుచుకుని తన గదిలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఆ నలుగురు కోడళ్లు బాల్కనీలో నిల్చొని బయటకు చూస్తూ ఉంటారు. అక్కలు, అటు చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో, కానీ బయట ఎవరూ లేరు. ఈ టౌన్ లో అందరూ ఇంట్లోనే ఉంటారు, ఆకాశం కింద అసలు ఎవ్వరూ కనిపించడం లేదు.
కనిపిస్తున్నారు కదా, అక్కడ చూడు ఎంత తిరుగుతుంది. హాహా, పట్టణంలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి, ఇంకా మనుషులు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఆ నలుగురు దృష్టి రాణిపై పడుతుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను వదిలేసి వెళ్లిపోతారు. ఇక తాగిన మత్తులు ఆమె తూలుతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన ఆ నలుగురు కోడళ్లు పరిగెత్తుకుంటూ కిందకొస్తారు. మధ్యలో సీత వచ్చి ఎద్దు తలపై ప్రేమగా నిపుడుతుంది. దాంతో ఆ ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు నా ప్రాణం కాపాడారు, లేదంటే ఎద్దు నన్ను కొమ్మి పడేసది. ఇక ఇంతలో అక్కడికి చిన్ని అత్త రాణి, మిస్టర్ అండ్ మిస్సెస్ ఓబరాయ్ కూడా వస్తారు. సంతోషంగా ఉండాలమ్మా మీరు, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. మధ్యలో మీరు వచ్చారైనా మీ నలుగురు నా ఎద్దు ఏమి చేయలేదు. అమ్మా, మేము నలుగురం జంతువులను చూస్తూ పెరిగాం. మాకు వాటి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా తెలుసు. దాన్ని బట్టి ప్రేమగా భయం లేకుండా చేత నిమిత్తే చాలు, అవేం చెయ్యవు, వెళ్ళిపోతాయి. ఇదంతా అక్కడ ఉన్న వీధి వారంతా కూడా చూస్తున్నారు. అందరూ ఆ నలుగురు కోడలను పోగొడతారు. ఆ తర్వాత రోజు చిన్ని నష దిగుతుంది. ఆ నలుగురిని కలవడానికి వస్తుంది. మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను. తన నలుగురు కొడుకులు పెళ్లికి ఆంటీ మమ్మల్ని పిలవనేలేదు. ఇప్పుడు ఆ నలుగురు పల్లెటూరు వాళ్ళ స్నేహం చిన్నీతో కుదిరింది. ఒక వారంలోనే చిన్ని బిహేవియర్ మారిపోయింది. ఇప్పుడు తను మందు తాగడం మానేసింది. ఇంకా సంస్కారవంతమైన కోడలుగా మారింది. ఒకరోజు రాణి మిస్సెస్ ఓబరాయ్ కలవడానికి వచ్చింది. మిస్సెస్ ఓబరాయ్, నేను నీ కోడళ్లకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నేను నా కొడుకు చేయలేని పని నీ కోడలు చేశారు, నా కోడల్ని మార్చేశారు. ఇది చూసి మిస్సెస్ ఓబరాయ్కి తను చేసిన తప్పు పట్ల మెల్లమెల్లగా పశ్చాత్తాపం మొదలవుతుంది. కోడళ్లారా, నన్ను క్షమించండి. నేను కూడా చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేదాన్ని, కానీ నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ చాలా పొగరుగా ఉండేవాళ్ళు, చెడుగా ఉండేవాళ్ళు. అందుకే నాకు పల్లెటూరు అమ్మాయిలంటే మంచి అభిప్రాయం లేదు. అలా ముద్ర పడిపోయింది. కానీ మీ నలుగురు నా ఆలోచనను మార్చేశారు. రాణి కోడలను కూడా మీరు మార్చేశారు. అసలు సాధ్యం కాని పని సాధ్యం చేశారు. మీరు తప్పుగా అన్నారు అత్తయ్య. ప్రతి మనిషి లోపల మంచివారే. దేవుడు ఎవరిని చెడ్డగా పుట్టించాడు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న సమాజం వాళ్ళ పరిస్థితులను బట్టి అలా మారతారు. ఈ సమాజం చిన్ని మనసులో వేసిన బీజాన్ని మేము తీసేసాం. ఇక మంచి చిన్ని బయటకు వచ్చింది. అంతే, అందరూ మంచివారే. సొసైటీ సెక్రటరీ సాయంత్రం ఫంక్షన్ పెట్టాడు. అందరూ మన కోడల్ని సన్మానిస్తారట. అందరు చూశారు ఆ ప్రమాదకర ఎత్తును మన కోడళ్లు ఆడవారైనప్పటికీ ఎలా ఎదుర్కొన్నారనేది. అది కూడా ఆ ఎత్తుకి ఏమాత్రం గాయం కాకుండా, హాని కాకుండా. ఇక సాయంత్రం ఫంక్షన్ లో మొత్తం ఆ సొసైటీ తరఫున ఆ నలుగురు కోడళ్లకు సత్కారం ఘనంగా చేశారు. దాంతో ఓబరాయ్ కుటుంబ పరువు ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు తర్వాత మిస్సెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లతో స్నేహం సొసైటీలోని ప్రతి అమ్మాయితో ఉండి తీరాలి. అప్పుడే అందరి హృదయంలో నిద్రిస్తున్న సంస్కారం తిరిగి మేల్కొంటుంది. ఈ విధంగా మిస్సెస్ ఓబరాయ్ మనసులో ఉన్నటువంటి అపార్థం తొలగిపోయింది. ఏదైతే పల్లెటూరు వాళ్ళు ముద్దులు అనుకుంటుందో అది. ఆ తర్వాత ఆ నలుగురు కోడళ్లు చాలా ప్రేమగా తన కుటుంబంతో ఇంకా పూర్తి సొసైటీతో కలిసిమెలిసి ఉన్నారు. రండి రండి, 100 రూపాయలకు బదులుగా కడుపు నిండా పులావ్ తిని వెళ్ళండి. అన్లిమిటెడ్ పులావ్, ఎంత కావాలో అంత తినండి. రండి రండి. ఒకతను ఫుట్పాత్ మీద పనీర్ మరియు పులావ్ కాంబో అమ్ముతున్నాడు. 100 రూపాయలకే అన్లిమిటెడ్ పులావ్ అమ్ముతున్నాడు. కానీ అతను అనుకున్నంత లాభం రావట్లేదు. ఒకరు ఎంతని పులావ్ తింటారు? అన్లిమిటెడ్ ఆశతో తినడానికైతే వస్తారు, కానీ ఎక్కువగా తినలేరు. అయితే అప్పుడే అక్కడికి శీతల్, పూనం మరియు పాయలు వచ్చారు. అక్క, 100 రూపాయలకి అన్లిమిటెడ్ పులావ్ తింటావా? ఆ, ఎందుకు తిన్నావు? ఏ బాబు, 100 రూపాయలకి అన్లిమిటెడ్ ఇస్తావు కదా? అవునండి, ఎందుకు ఇవ్వను? ఇప్పుడే ఆలోచించుకో, తర్వాత ఏడుస్తూ కూర్చోకు. అరే మేడం, తిండం మొదలు పెట్టండి, 3 ప్లేట్లు ఇస్తాను. ఆ బండతను 3 ప్లేట్ల కాంబో పులావ్నిచ్చాడు. 1 నిమిషంలోనే వాళ్ళు ప్లేట్ మొత్తం అవగొట్టారు. అబ్బా, టేస్ట్ చాలా బాగుందే, ఇంకా ఇవ్వు. ఆ, తీసుకోండి. బండివాడు పులావ్ పన్నీర్ ఇచ్చాడు. ముగ్గురు మళ్ళీ అంతా తినేశారు. ఇంకా ఇవ్వు. వాళ్ళు ముగ్గురు తింటూనే ఉన్నారు, ఇతను ఇస్తూనే ఉన్నాడు. అయ్యో రామ, వీళ్ళు ముగ్గురు అంతా అవగొట్టేటట్టే ఉన్నారు. ఎంత తిండి పోతులో వీళ్ళు ముగ్గురు. అయితే నిజంగానే ముగ్గురు పులావ్ మరియు పనీర్ అంతా అవగొట్టేశారు. ఆఫర్ అయిపోయింది, ఈ రోజు నుంచి అన్లిమిటెడ్ బంద్ చేశాను. ఆఫర్ అయిపోయింది. అయ్యో దేవుడా, నాకెంత నష్టం కలిగింది. శీతల్, పూనం మరియు పాయల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరియు ఇంటికి వెళ్లి అరుస్తూ ఇలా అన్నారు. అత్తయ్య, అన్నం వడ్డించండి, మాకు చాలా ఆకలేస్తుంది. శీతల్, పూనం మరియు పాయల్ తిండిపోతులని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ ఏరియాలో వాళ్ళు చాలా ఫేమస్. ఇది కడుప లెక్క నుయ్య, అలా వెళ్తూనే ఉంది. కడుపే అత్తయ్య, కానీ మేం కొంచెం ఎక్కువ తింటాం. కొంచెం ఎక్కువ, దీన్ని కొంచెం ఎక్కువ అనరమ్మా. ఏంటత్తయ్య, అప్పుడే మీరు కంగారు పడిపోయారా? అంత తిండి పెట్టలేకపోతే మమ్మల్ని ఎందుకు కోడల కింద తెచ్చుకున్నారు? అవునవును, జవాబు చెప్పండి. ఇదిగో వినండి, మీరు మాకు తిండి పెట్టలేకపోతే నేను అస్సలు ఉండలేను. మేము మా అమ్మగారింటికి వెళ్ళిపోతాం. శీతల్ భర్త రమేష్ ఇలా అన్నాడు. లేదు లేదు, అందరూ ఏమనుకుంటారు? మీకు తిండి ఎందుకు పెట్టలేము?
మీ ముగ్గురు ఇక్కడే ఉంటారు మాతోనే. కాని ఆ రోజు నుంచి ఆ ముగ్గురికి తిండి పెడుతూ పెడుతూ ఆ ముగ్గురు కొడుకుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. విమల మనసులో ఆ ముగ్గురిని తిట్టుకుంటుంది. మన జీవితాలు ఎంతో సుఖంగా ఉండేవి, అనవసరంగా ఈ ముగ్గురిని ఇంటికి తీసుకొచ్చాను, ఇప్పుడింక రోడ్డు మీద అడుక్కోవలసి వస్తుందేమో అనిపిస్తుంది. ఆమె ఆ కోడలతో చాలా ఇబ్బంది పడుతుంది. విమలా టెన్షన్కి కారణం ఆ ముగ్గురు కోడళ్లే కాదు, విమలా చెల్లెలు సరళ ఆ పక్కనే ఉండేది. సరళ విమలా కన్నా ధనికురాలు. రోజూ విమలా ఇంటికి వచ్చి ఇలా అనేది, విమలా ఆ ఊరు చివరున్న స్థలం కొనాలనుకుంటున్నాను, నువ్వేమంటావు? ఆ కొనుక్కో. డబ్బెంత ఎక్కువైపోయిందంటే అసలు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళు విమలా, నా కోసం కొంచెం టీ తీసుకురా. విమలా టీ చేసి తెస్తుంది. ఇంట్లో పాలు తక్కువగా ఉన్నాయా? నేను కొంచెం పాలు ఎక్కువగా ఉన్న టీయే తాగుతాను, పేదరికం అలవాట్లేదు కదా. విమల అన్నిటికంటే తన చెల్లెని చూసి ఎక్కువ టెన్షన్ పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ముగ్గురు తిండిపోతులకి వంట చేయడం, మరియు సాయంత్రం ఈవిడదెప్పుడు వినడం, ఏం జీవితం నాది. ఇవన్నీ ఎక్కడికక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతాను, చాలా దూరంగా వెళ్ళిపోతాను. విమల ఎప్పుడూ కోపంతోనే ఉండేది, అందుకే వాళ్ళ కోడలతో కూడా స్నేహపూర్వకంగా ఉండలేకపోయేది. విమల ఒక్కరితే రోజంతా పనిచేసుకోవాల్సి వచ్చేది. అక్కడ ముగ్గురు కోడళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. విమలాకి అది చూసి ఒళ్ళు మండేది. కాని పాపం విమల ఏం చేయగలదు. అలాగే విమల రోజులు గడిచాయి. ఒకరోజు సరళ పార్టీకి ఇన్వైట్ చేసింది. విమల, సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది, నా స్నేహితురాలందరూ వస్తున్నారు, నువ్వు కూడా రా, కొంచెం ఏమైనా తిందువు. సరే సరళ, నేను వస్తాను. సరళ స్నేహితురాలతో స్నేహం కుదిరితే కాసేపు మాట్లాడుకోవచ్చని విమల అనుకుంది. కాని సరళ వేరే మూడ్లో ఉంది. విమల సరళ పార్టీకి వెళ్ళింది. అక్కడ వెళ్ళి చూస్తే ఆమె స్నేహితురాళ్ళందరూ ఖరీదైన చీరలు కట్టుకుని కూర్చున్నారు. సరళ, తిను మీ అక్క. హా, తిని నా పేద అక్క. చూస్తేనే తెలిసిపోతుంది. ఏమనుకోవద్దు, ఆవిణ్ణి మనకి సర్వ్ చేయడానికి పిలిచాను. విమల, పద, అందరికీ వడ్డించు. నేనేమైనా నీ పని మనిషినా? ఆ పని మనిషిలాంటిదానివే కదా, ఆయన మా ఇంటి పని మనిషి కూడా నీకున్న డబ్బున్నదే. విమలాకి చాలా బాధ అనిపించింది. అప్పుడే తనకు ఒక మంచి ఐడియా వచ్చింది. నీకు డబ్బుందని చాలా పొగరు కదా, నీ దగ్గర చాలా డబ్బుందని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ డబ్బైతే ఉంది, అందుకే గర్వం కూడా ఉంటుంది. సరే, అయితే నా కోడల్ని భోజనం పిలువు, మరియు కడుపు నిండా నూడిల్స్ పెట్టు. చెప్పు, చేయగలవా? ఇది సరళకి చాలా చిన్న విషయం. ఏం సరళ? సరళకి విమల తిండిపోతు కోడళ్ల గురించి తెలుసు, కాని తన స్నేహితురాల ముందు ఏమనలేక ఆమె ఒప్పుకుంటుంది. సరే, నేను మీ ముగ్గురు కోడలికి కడుపు నిండా నూడిల్స్ తినిపిస్తాను. సరే సరే, తీసుకొస్తాను, కాని వాళ్ళ కడుపు నిండినంత వరకు తినిపిస్తూనే ఉండాలి. ఆహా, కడుపు నిండా తినిపిస్తాను, తీసుకురా. విమల ఇంటికి వెళ్లి ముగ్గురు కోడళ్ళకి నూడిల్స్ కోసం చెప్తుంది. ఇది వినగానే ఆ ముగ్గురు కోడళ్ళు చాలా సంతోషించారు. పదండి అత్తయ్య, పదండి, నాకు చాలా ఆకలేస్తుంది, ఎన్ని రోజుల తర్వాత నూడిల్స్ తినడానికి దొరికింది. సరే వినండి, ఈరోజు వరకు మీకెప్పుడూ కూడా తక్కువ తినమనే చెప్పేదాన్ని, కాని ఈరోజు చెప్తున్నాను, మీకెంత కావాలంటే తినండి, కడుపు నిండినంత వరకు తినండి. ఆ సర్ల పొగర్ను అనుచండి. అరే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, మీ అవమానానికి మేం ప్రతీకారం తీసుకుంటాం. విమలా ముగ్గురిని తీసుకుని సరళ ఇంటికి వెళ్ళింది. త్వరగా నూడిల్స్ తీసుకురండి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సరళ నూడిల్స్ తెచ్చింది, కాని ఒక్క నిమిషంలోనే వాళ్ళంతా అవగొట్టారు. ఇంకా తీసుకురండి, దీంతో ఇంకా ఆకలి పెరిగింది. సరళ బయటించి నూడిల్ తెప్పించింది. రెస్టారెంట్ నుండి నూడిల్ వచ్చింది. సరళ డబ్బులిచ్చింది. ఆ నూడిల్స్ కూడా 2 నిమిషాల్లో అయిపోయింది. అరే ఏంటిది, నూడిల్స్ కొంచెం కొంచెం తెస్తున్నారు, బకెట్తో తీసుకురావచ్చు కదా. బకెట్లతోనా? ఆ సరే. సరళ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటి దగ్గర నుంచి నూడిల్స్ తెప్పించింది. విమల పక్కనుండి నవ్వడం మొదలుపెట్టింది, మరియు ముగ్గురు తింటూనే ఉన్నారు. దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటిలో కూడా నూడిల్స్ అయిపోయింది. అప్పుడు సరళ దూరంగా ఉన్న రెస్టారెంట్స్ నుండి తెప్పించింది. ఆమె డబ్బులు ఇస్తూనే ఉంది, ముగ్గురు కోళ్ళు తింటూనే ఉన్నారు. ఆ ముగ్గురు రాత్రంతా నూడిల్స్ తింటూనే ఉన్నారు. మరి ఉదయం, ఇప్పుడు కొంచెం మంచూరియా దొరికితే భలే ఉంటుంది. సరళకి కోపం వస్తుంది. లేవు, నా దగ్గర డబ్బులు, డబ్బులన్నీ అయిపోయాయి, వెళ్ళండి మీరిక్కడి నుంచి. ఏ, నువ్వు బాగా డబ్బునిదనవు కదా. ఆ సర్ల, నువ్వే కదా పందెం పెట్టుకున్నావు, అప్పుడు డబ్బులు ఎలా అయిపోతాయి? డబ్బులేవి లేవు, లేవు డబ్బులు లేవు, వెళ్ళండి ఇక్కడి నుంచి, లేవు నా దగ్గర డబ్బులు.
పొగరబోద్దానా? ఇక మీదట నా ఇంటికి రాకు. అర్థమైందా? కడుపు నిండా నూడిల్స్ పెట్టలేదు గాని వచ్చింది పొగరు చూపించడానికి. విమ్లా ఆమె ముగ్గురు కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చింది. మరియు ఆ ముగ్గురితో స్నేహం మొదలైంది. అతయ్య మంచి గుణపాఠం చెప్పారు సరళపినికి. హా, కరెక్ట్గా చెప్పింది. మళ్ళీ ఇంకెప్పుడిక్కడికి రాదు, మంచి పని అయింది. అత్య, మీతో అనవసరంగా గొడవపడేవాళ్ళము. మీ మనసు చాలా మంచిది. కలిసి పనిచేసుకుందాం, కలిసి వండుకుందాం. అత్య, ఇప్పుడు ఇంటి నుంచే క్లౌడ్ కిచెన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇంటి నుండి అన్నీ తయారు చేసి పంపించవచ్చు. హా, మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. మాకు తెలుసు మేము ఎక్కువ తింటామని. ఇకపై మనం అందరం కలిసే వంట చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించుకుందాం, అప్పుడు టెన్షన్ కూడా ఉండదు. ఆ తర్వాత రోజు తన తిండిపోతు కోడలతో కలిసి వంట చేసుకునేది. ఇంటి నుండే అమ్మేవారు మరియు డబ్బులు సంపాదించుకునేవారు. విమ్లా ఇల్లు కూడా సుఖశాంతులతో నిండిపోయింది. మరియు అందరూ అలాగే సంతోషంగా ఉండసాగారు. థాంక్స్ ఫర్ వాచింగ్.